హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హరీష్ టెక్ ఇన్ తెలుగు. మళ్ళీ ఒక మంచి ప్రొడక్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటనేది ఇప్పుడు చూసేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఆ ప్రోడక్ట్ ఏంటనేది ఆల్రెడీ థంబ్నైల్లో మీరు చూసారు. అదేంటంటే బోట్కి సంబంధించిన రాకర్స్ 330 నెక్ బ్యాండ్ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క అమెజాన్లో ప్రైస్ వచ్చి 1300 రూపీస్ ఉంది. దీని యొక్క స్పెసిఫికేషన్స్ కానీ, దీని యొక్క బిల్ట్ క్వాలిటీ కానీ, దీని యొక్క సౌండ్ క్వాలిటీ కానీ, దీని ఛార్జింగ్ టైం కానీ ఎలా ఉందనేది ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేసి మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళకముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టి ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలనుకుంటే పక్కన కనబడుతున్న బెల్ ఐకన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు, నేనైతే దీన్ని అమెజాన్లో బుక్ చేయడం జరిగింది. నాకైతే ఇవాళే దీన్ని కొరియర్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, నేనైతే దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను. ఒకసారి దీన్ని మనం అయితే ఓపెన్ చేద్దాం. ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ బోట్కి సంబంధించినటువంటి రాకర్స్ 330కి సంబంధించినటువంటి నెక్ బ్యాండ్స్ అనేవి ఈరోజు అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ నాకు ఇది డెలివరీ రావడం జరిగింది. ఇక్కడైతే బోట్ బ్రాండింగ్ అనేది మీరు చూస్తున్నారు. ఫ్యూల్ బై షేర్ ప్యాషన్ అని చెప్పి ఇక్కడ రాస్తుంది. అలాగే 10 మినిట్స్ 10 అవర్స్ అని చెప్పి, అలాగే 30 అవర్స్ నాన్ స్టాప్ ఆడియో బ్లీజ్ అని చెప్పి ఇక్కడ రాస్తుంది. అలాగే ఇక్కడైతే రాకర్స్ 330 అని రాస్తుంది. నేనైతే బ్లూ కలర్ అనేది ఆర్డర్ చేశాను. ఫ్రెండ్స్, దీంట్లో మనకి 6 కలర్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, దానికల స్పెసిఫికేషన్స్ అనే ఒకసారి మనం చూసేస్తే కనుక 10mm డ్రైవ్స్ అని ఇక్కడ రాస్తుంది. అలాగే డిజైన్ బై ఎంటర్టైన్మెంట్ అని, అలాగే 30 అవర్స్ నాన్ స్టాప్ ఆడియో బ్లీజ్ అని, అలాగే IPX5 స్వెట్ షీల్డ్ అని చెప్పి ఇక్కడ రాస్తుంది. అలాగే మెటాలిక్ మ్యాగ్నెటిక్ ఇయర్బడ్స్ అని టైప్ సి ఛార్జింగ్తో వస్తుంది. అలాగే డ్యూయల్ పేరింగ్ ఉంది. అలాగే స్మూత్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి. అలాగే లో పవర్ కన్జంప్షన్ చిప్ సెట్ అని చెప్పి, సింగిల్ పాస్ వాయిస్ అసిస్టెంట్ అని చెప్పి, అలాగే ప్యాకేజ్ కంటెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో ఏమేమి వస్తాయి అనేది. సో ఫ్రెండ్స్, ఒకసారి నేను దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏమేమి ఇచ్చారనేది, ఎలా ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, దీనికి నేనైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ట్రేలో వచ్చి ఇక్కడ బోట్కి సంబంధించినటువంటి ఇయర్ ఫోన్స్ అనేవి మనకి ఇక్కడ వాటి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు. ఒకసారి నేను దీన్ని పక్కన పెట్టిస్తే ఇక్కడ కొన్ని ఎసెసరీస్ అనేవి వాడు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి మనం చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి వాటికి సంబంధించినటువంటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక కేబుల్ అనేది వాడు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ టైప్ సి కేబుల్ అనేది వాడు మనకి ఇవ్వడం జరిగింది. ఇవాళ రేపు కూడా టైప్ సి కేబుల్సే, టైప్ సి ఛార్జర్స్ వస్తున్నాయి కాబట్టి ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇక్కడైతే మనకి ఫ్రెండ్స్ ఇయర్బడ్స్ అనేవి ఎక్స్ట్రా వాడు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకటి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది వాడు, మీరు చూస్తున్నారు. ఎక్కడైతే బోట్కి సంబంధించిన ఒక స్టిక్కర్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మాన్యువల్ బుక్ అనేది ఫ్రెండ్స్, ఇక్కడ వన్ ఇయర్ వారంటీ కార్డ్ అనేది వాడికి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడైతే మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, అలాగే ఈ యొక్క బోట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది మనకి వాడు ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు చూస్తున్నారు. ఒకసారి నేను ఈ పక్కన పెట్టేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ పక్కన పెట్టేసిన తర్వాత ట్రేలో వచ్చి బోట్కి సంబంధించినటువంటి నెక్ బ్యాండ్స్ అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఒకసారి నేనైతే ఒకసారి తీస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి బోట్కి సంబంధించినటువంటి నెక్ బ్యాండ్స్ అనేవి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వైర్ అనేది చాలా క్వాలిటీగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇప్పుడు రబ్బర్ ఫినిష్ అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాట్ ఫినిష్ ఉంది రబ్బర్ ఫినిష్తో పాటు. ఇక్కడైతే ఫ్రెండ్స్, ఇక్కడ ఇదంతా కూడా మెటల్. ఫ్రెండ్స్, మనకి మెటల్ ఇవ్వడం జరిగింది, ప్లాస్టిక్ కాదు ఇది. ఇక్కడైతే పవర్ బటన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఆర్ అని చెప్పి రైట్ సైడ్ మనం పెట్టుకోవడానికి, ఇక్కడైతే ప్లస్ మైనస్ బటన్స్ వాల్యూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి, సాంగ్స్ మార్చుకోవడానికి. ఇక్కడైతే టైప్ సికి సంబంధించినటువంటి పోర్ట్ అనేది ఇక్కడ మనకి వాడు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఇటువైపు మనం చూస్తే కనుక ఇది మెటల్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా. ఫ్రెండ్స్, ఇక్కడ బోట్ బ్రాండింగ్ అనేది మనకి వాడు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే ఎల్ సింబల్ అనేది మీకు కనబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా వైర్ అనేది కూడా చాలా క్వాలిటీగా మనకి వాడు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, అంతా మ్యాగ్నెట్తో ఇది వస్తుంది. ఈ రూక్స్ అనేవి మనకి స్పోర్ట్స్ ఇక ప్లే చేసేటప్పుడు కానీ కింద పడిపోకుండా వాడు ఇక్కడ మనకి ఏ రూక్స్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మెటల్తో వాడు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎక్కడైతే 10mm మనకి డ్రైవ్స్ ఇవ్వడం జరిగింది, బేస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇది సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క బోట్కి సంబంధించినటువంటి రాకర్స్ 330కి సంబంధించినటువంటి ఇయర్ ఫోన్స్ అనేవి అన్బాక్సింగ్ అనేది మీరు చూస్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక నేనైతే ఫ్రెండ్స్ 3 అవర్స్ సాంగ్స్ అనేది వినడం జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చి చాలా ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే బోట్ కంపెనీ 10mm డైనమిక్ డ్రైవ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కనుక బేస్ కానీ వోకల్ కానీ త్రిబుల్ కానీ చాలా ఎక్సలెంట్గా మనకైతే రావడం జరుగుతుంది. సో మంచి ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు బడ్జెట్లో అయితే. మ్యూజిక్ లవర్స్ ఎవరైతే ఉన్నా వారికైతే నేను ప్రిఫర్ చేస్తాను. అలాగే సెకండ్ పాయింట్ వచ్చి ఈ యొక్క బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే కనుక ఇక్కడైతే మనకు రబ్బర్ ఫినిష్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడైతే మెటల్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది కనుక బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ పాయింట్ వచ్చి ఇది మంచి విషయం చెప్పుకోవచ్చు. అదేంటంటే 10 మినిట్స్ ఛార్జింగ్ పెడితే 10 అవర్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ స్పెసిఫికేషన్స్ వచ్చి వన్ ప్లస్లో మనకి ఇవ్వడం జరిగింది. వన్ ప్లస్ బుల్లెట్ వైర్లెస్ జెడ్ ఇయర్ ఫోన్స్లో దాని అమెజాన్లో దాని ప్రైస్ వచ్చి 2000 రూపీస్ ఉంది. సో ఇదైతే మనకి బడ్జెట్లో 1300 రూపీస్లోనే దొరుకుతుంది మంచి స్పెసిఫికేషన్స్ అని చెప్పొచ్చు. సో 2 అవర్స్ మనం ఛార్జింగ్ పెడితే 30 అవర్స్ అనేది మన ఛార్జింగ్ లైఫ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక ఫోర్త్ పాయింట్కి వస్తే కనుక ఇది IPX5 వాటర్ రెసిస్టెంట్తో మనకు రావడం జరుగుతుంది మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇక ఫిఫ్త్ పాయింట్కి వస్తే కనుక ఇది లుక్ అనేది పరంగా చూసుకుంటే డీసెంట్ లుక్ అనేది ఉంది. ఫ్రెండ్స్ ఇదైతే నేను పెట్టుకుంటున్నాను ఒకసారి మీరు చూస్తున్నారు. సో ఇది పెట్టినప్పుడు డీసెంట్ లుక్ అనేది ఉంది. మనం స్పోర్ట్స్ ఆడినప్పుడు కూడా ఇది పడిపోకుండా కరెక్ట్గా ఇది సెట్ అవ్వడానికి ఇయర్కి సెట్ అవ్వడానికి ఇయర్ హుక్స్ కూడా మనకి వాడి కంపెనీ వాడు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీరు చూస్తున్నారు డీసెంట్ లుక్ ఉంది. ఫ్రెండ్స్ ఇది మీరు తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన పడుతున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.